ఒక సినిమా ఉందండి, ఒక పుస్తకం ఉందండి, సినిమా చూసిన వారికి కానీ పుస్తకం చదివిన వారికి కానీ లేకపోతే ఇక్కడి నుంచి కథ శ్రద్ధగా విన్న వారికి కానీ చాలా బాగా అర్థమవుతుందండి, చాలా బాగా అర్థమవుతుందమ్మా. యాత మహర్షి సూత మహర్షి సువర్ణని అరణ్యవాసములు ముక్కోటి మునీశ్వరులు సప్త ఋషులు ఒక శారద ఒడ్డిని ఘోరమైన యజ్ఞం కలిపెట్టారు. అందులోని భృగుడు అనే మహా ఋషి ఘోరమైన యజ్ఞం కలిపెట్టాడు. అవును, ఆ యజ్ఞాన్ని ఫలించిందంటే ఈ భూమి భూలోకాలు కూడా అట్టట్లాడిపోతాయండి. ఆ యజ్ఞం ఆ ప్రయత్నం చెప్పాలంటే ఎవరు రావాలి బాబు? బ్రహ్మకుమారుడు నారదమున వారు రావాలి. నేను గొప్పంటే నేను గొప్పంటారు, నేను గొప్పంటా ఉన్నాను. అవును, ఈ మహానుభావులు ఇందులో ఎవరు గొప్పవారో చూద్దామని ఈ నారదమున వారు యజ్ఞము దగ్గరకు వస్తున్నాడట. బ్రహ్మదేవుడు కొడుకురా
వైకుంఠ పట్టణాన అవును మహావిష్ణువు ఉన్నాడయ్యా దగ్గరికి వెళ్తే ఏదో ఉపకారం చెప్తాడు ఆయన అలాగే తండ్రి నమో నారాయణ 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 ఒక్కసారి వారి పేరు నమ్మల పలుకుమన్నారు
ప్రతాపిని అలగించదను. చెప్పమంట అమరేంద్ర సాగిలి పడటండి. ఈ ముగ్గురులో శాంతమంతులు ఎవరు? రజా గుణమంతులు ఎవరు? నేనే పరీక్ష ఇచ్చింది కదా. అలాగని మహానుభావుడు ఈ భృగుమారుతి అది భూమి పూలా కాల అంటున్నాడు దేవి దేవిలో ఓ దేవి సరసాపతి
ఆడవాడు భృగుమహర్షి కట్టి ఈ బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు గోవింద ఈ మానవుల కొరలతో నీకు తుఫాను సరయ్యా ఇదే నా ముడి
లక్ష్మీ దేవి ఇంతర విన్నా విలసంగున్నారట ఎలా ఉన్నారా మహావిష్ణువు ఎలా ఉన్నాడు పోయిందా మహావిష్ణువు నీ పంట చేరుకుని మూడు